అండి, వెల్కమ్ టు వౌటీఎమ్మి. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం పొడి. ఇది హెల్త్కి చాలా మంచిదండి, ఎక్స్పెషల్లీ బీపీ షుగర్ ఉన్నవాళ్ళు, అలానే డైజెషన్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు. డైలీ ఒక స్పూన్ ఈ కరివేపాకు కారపొడి అన్నంలో కలుపుకుని తింటే హెల్త్కి చాలా మంచిదండి. అలానే ఇది అన్నంలోకే కాకుండా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. సో మరి ఆరోగ్యానికి ఇంత మేలు చేసే ఈ కరివేపాకు కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేయండి. దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుని ఇది ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ పప్పులు వేపేటప్పుడు కంపల్సరీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, అప్పుడే మీకు కారపొడి టేస్ట్ బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే అంత బాగోదండి. సో ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసేసుకుని ఇలా లో ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని కూడా యాడ్ చేసేసుకుని ఒక 1 మినిట్ పాటు ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఈ కారపొడిలో నువ్వులు యాడ్ చేయడం వల్ల ఒక మంచి కమ్మదనం వస్తుందండి. సో నువ్వుల్ని కూడా స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. అలానే మీ కారానికి తగ్గట్టుగా ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఇలానే ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, పప్పులన్నీ ఇలా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 కప్ కరివేపాకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని కాస్త ఇలా ఆరబెట్టుకున్న తర్వాత అప్పుడు యాడ్ చేసుకోండి, ఎక్కడా తడి లేకుండా. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి, అప్పుడే మీకు కారపొడి టేస్ట్ అనేది బాగుంటుంది. కరివేపాకు కూడా బాగా వేగాలి. సో చూసారు కదా, ఒకసారి ఇలా పట్టుకుని చూస్తే ఇలా క్రిస్పీగా అయిపోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, అలానే 3 వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసేసుకుని మరొక 1 మినిట్ పాటు ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఇలా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని వీటన్నిటిని కూడా యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును యాడ్ చేసుకోవాలి. అలానే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుని ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/8 వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల ఈ కారపొడికి మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ముందే యాడ్ చేసేకండి, ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు వెల్లుల్లి యాడ్ చేస్తే మీకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. మన కమ్మని కరివేపాకు కారపొడి రెడీ అయిపోయిందండి. సో ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. దీన్ని ఇలానే ఒక ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో స్టోర్ చేసుకుంటే కనీసం 3 మంత్స్ పాటు ఇలానే ఫ్రెష్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలో ఈ కారపొడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తిన్నారంటే ఇంకెవరైనా సరే దీని రుచికి ఫిదా అయిపోవాల్సిందే, నిజంగా అంత బాగుంటుంది మరి. సో ఇదండి ఇవాల్టి రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.